హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేందుతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ దీవాళీ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను దీవాళీ లైట్ హాల్ అనమాట. నేను దీవాళీ కోసం అయితే కొన్ని దియాస్ అవి తెప్పించాను, ఫెస్టివ్ దియాస్. ఇవేంటంటే డెకరేటివ్ లైట్స్ అనమాట. లైట్స్లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మీషోలో. అండ్ నేనైతే ఇలా గోల్డెన్ కలర్ ఉన్నది విత్ ఎల్ఈడి అనమాట. జస్ట్ మనం ప్లగ్ అండ్ ప్లే లాగా ప్లగ్ చేసుకొని మనకి లైట్స్ అనేవి వస్తాయి. అండ్ ఇది పూజలప్పుడు కానీ, తర్వాత వ్రతాలప్పుడు కానీ, దివాళీ అనే అకేషన్ ఇప్పుడే పెట్టాలని ఏం లేదనమాట. ఎప్పుడైనా కూడా మనం హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటంటే సెట్ ఆఫ్ సమ్ దియాస్ ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో డిఫరెంట్గా ఉన్నాయి సెట్ ఆఫ్ దియాస్ ఉన్నాయి. అందులో మనకి ఎలా కావాలంటే మనం వాటిని అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో కలర్స్ కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. బట్ నాకైతే గోల్డెన్ కలర్ అయితే హైలైట్కుంటుంది కదా అని చెప్పి నేను గోల్డెన్ కలర్ అయితే తెప్పించాను అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. సో మంచిగా దీన్ని మనం ప్లగ్లో పెట్టేసుకొని హ్యాపీగా ఆన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట, ఈజీ మెయింటెనెన్స్ కూడా. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ విత్ ఎల్ఈడి ఉందండి. ఆల్ అన్ని దీపాలు కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చి లోపల ఏంటంటే మనకి ఎల్ఈడి పెట్టారు. అండ్ విత్ వైర్ అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా వైర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, సో మంచిగా వైర్ అయితే ఉందన్నమాట. ఇలా ఉంది కదా వైర్, ఇది ఉంది. సో మనకి ఇక్కడ ప్లగ్ ఇచ్చారనమాట. దీన్ని మనం జస్ట్ స్విచ్ బోర్డ్లో పెట్టేసుకుంటే మనకు వర్క్ అనేది అవుతుంది. అండ్ మ్యాక్సిమం ఏంటంటే మనకి ఏదైనా ప్రోడక్ట్ ఇలా లైట్స్ కానీ ఇలాంటివి ఏవైనా మీషో నుంచి తెప్పించుకున్నప్పుడు స్పెషల్గా చెక్ చేసి చూడండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా. అంటే దీపాలు కూడా, నెంబర్ ఆఫ్ దీపాలు మనకి ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా. ఒక్కొక్కసారి బికాస్ వాళ్ళు ఎక్కడి నుంచో పంపిస్తారు కదా, కాబట్టి కొన్ని ఊడిపోయే ఛాన్సెస్ కానీ లేదంటే మిస్ అయ్యే ఛాన్సెస్ కానీ చాలా ఉంటాయన్నమాట. ఇట్ ఈస్ నాట్ దట్ ప్రోడక్ట్ గుడ్ కాదు అని కాదు, బట్ ఏంటంటే ఎక్కడి నుంచో వస్తుంది మనకి పార్సల్, సూరత్, గుజరాత్, అక్కడెక్కడి నుంచో వస్తుంది కదా. సో అలాంటప్పుడు మిస్ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి మీరు ఒకసారి ఇట్లాంటివి తీసుకున్నప్పుడు మంచిగా టెస్ట్ చేసి చూడండి. ఎనీవే మనకు 7 డేస్ రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, మనం హ్యాపీగా రిటర్న్ చేసేసుకోవచ్చు. బట్ చాలామంది కూడా ఏంటంటే నేను కూడా ఎస్పెషల్లీ ప్రోడక్ట్ ఏదైనా తెప్పించానే ఇమీడియట్గా యూజ్ చేయను అనమాట, తర్వాత యూజ్ చేసుకుందామని చెప్పి అలాగే పెట్టి ఉంచుతాను. సో అలాంటప్పుడు ఏంటంటే రిటర్న్ అయిపోయాక మనం రిటర్న్ చేసుకోలేము, మనీ కూడా వేస్ట్ అవుతుంది కదా అలా అనమాట. సో దీన్ని మంచిగా మనం ప్లగ్ స్విచ్ బోర్డ్లో పెట్టుకొని ఆన్ చేసుకుంటే మంచిగా వెలుగుతుంది. నేను ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు. సో ఆన్ చేస్తే మనకి ఇలా ఉందన్నమాట. నేను జస్ట్ ప్లగ్ పెట్టి చూపించాను. సో అన్ని లైట్స్ కూడా ఆన్ అయ్యి ఉన్నాయి. సో మన అందుకే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, ఎవ్రీ లైట్ కూడా మీరు చెక్ చేయండి. ఒక్కొక్కసారి కొన్ని ఎల్ఈడీస్ వెలగకపోవడం అలా ఉంటాయన్నమాట. అందుకని చెప్పి ఎవ్రీ లైట్ కూడా మనం నీట్గా చెక్ చేసుకోవచ్చు వెదర్ వెలుగుతున్నాయా లేదా అని. ఇన్ కేసు మనకి ఏమైనా వెలగట్లేదు అనుకుంటే వాపస్ ఇచ్చేయచ్చు అనమాట. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.